लारी तोलता का बट्टी बटल मारचिपोटा एंत कष्ट कुटुंब कोसम डबुल संपादा नाकर्थमेंटे देशा की ఒక సైనికుడు ఎంత ప్రాముఖ్యమో లారీ డ్రైవర్ కూడా అంతే ప్రాముఖ్యం లారీ డ్రైవర్లు రేయిం పగల్లు సొసైటీని సపోర్ట్ చేయడానికి కష్టపడతారు నాలు అరిచేతిలో పెట్టుకొని సమాజం కోసం చాలా కష్టపడతాడు లారీ డ్రైవర్ల్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే వెహికల్స్ అంటే మన లారీ లాంటి ఉంటే ఖచ్చితంగా లారీ డ్రైవర్ నే బ్లేమ్ చేస్తారు కానీ హైవే లో లారీ డ్రైవర్లు చాలా జాగృతగా బండి తోల్తారు ఒక 70 లారీలకు ఓనర్ గా నాకు అర్థమైంది ఏంటంటే ఒక దేశానికి ఒక సైనికుడు ఎంత ప్రాముఖ్యమో లారీ డ్రైవర్ కూడా అంతే ప్రాముఖ్యం ఒక లారీ డ్రైవర్ పని కూడా అంతే కష్టం ఒక జవాన్ లాగా ఇంటికి వెళ్ళకుండా కొన్ని రోజులు కొన్ని నెలలు ఇంటికి దూరంగా ఉంటాడు మనకి ఒక డ్రైవర్ వల్లనే ఇంటికి అన్ని వస్తాయి బట్టలే గాని ఆహారమే గాని పాలే గాని ప్రతిది అన్ని ఒక లారీ ట్రాన్స్పోర్టర్ వల్లనే మన ఇంటికి వస్తాయి ట్రాన్స్పోర్ట్ అనేదే లేకపోతే మన సొసైటీ స్తంభించిపోతుందని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు లారీ డ్రైవర్లు రేయిం పగల్లు సొసైటీని సపోర్ట్ చేయడానికి కష్టపడతారు ఒక ట్రక్ డ్రైవర్ మన సమాజానికి చాలా ప్రాముఖ్యమైన వాడు ఇంటిని వదిలి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని సమాజం కోసం చాలా కష్టపడతాడు లారీ డ్రైవర్ల్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే మనందరం అయితే ట్రక్ డ్రైవర్స్ కి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి తీరాల్సిందే ఏదైనా యాక్సిడెంట్ గాని లేకపోతే ఏదైనా అపాయం గాని జరిగితే ఒకవేళ అందులో పెద్ద వెహికల్స్ అంటే మన లారీ లాంటి ఉంటే ఖచ్చితంగా లారీ డ్రైవర్ నే బ్లేమ్ చేస్తారు కానీ హైవే లో లారీ డ్రైవర్లు చాలా జాగృతగా బండి తోల్తారు ఎందుకంటే ఒక కమర్షియల్ వెహికల్ 80 కంటే స్పీడ్ ఎక్కువగా వెళ్ళదు ఎందుకంటే అది ఫుల్ ఓవర్లోడ్ గా ఉంటది ఆ విషయం అందరికీ తెలిసిందే ఇంకోటి ఏంటంటే ఒక ట్రక్ డ్రైవర్ తన సంతోషం కోసం లారీ తోలడు లేకపోతే సరదా కోసం తోలడు అది ఆయన వృత్తి ఇంకోటి ఏంటంటే అతనికి మెయిన్ గా కావాల్సింది మైలేజ్ ఎక్కువగా స్పీడ్ గా తోలి హార్ష్ బ్రేకింగ్ చేసినా ఓవర్ గా యాక్సిలరేటర్ ఇచ్చినా సరే మైలేజ్ అనేది సరిగ్గా రాదు ఆ మైలేజ్ అనేది ట్రక్ డ్రైవర్ కి ఇంపార్టెంట్ అదే విధంగా ట్రక్ ఓనర్ కి కూడా ఇంపార్టెంట్ సో మైలేజ్ సేవ్ చేసుకోవడానికి చాలా లిమిటెడ్ స్పీడ్ లో అయితే వెళ్తా ఉంటాడు ఉస్కే కపడే జరూర్ ఫటే హోంగే షాయద్ क्योंकि वो ट्रक में रहता है ఒక ప్రొఫెషనల్ లారీ డ్రైవర్ ఖచ్చితంగా బండిని చాలా జాగృతగా తోల్తాడు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటాడు ఏమీ లేదు అతను ఫ్యామిలీకి దూరంగా ఉండేది డబ్బులు సంపాదించడానికి వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకోవడానికి ఓనర్ దగ్గర నుంచి మంచి జీతం తీసుకోవాలంటే మైలేజ్ లో తోలాలి ఒకవేళ సేఫ్ గా తోలకపోతే అది అతనికి హానికరమే అదే విధంగా ట్రక్ లో ఉన్న మెటీరియల్ కూడా హానికరమే డ్రైవింగ్ అనేది అతని ప్రొఫెషన్ అంతేకాదు అది రోజువారీ జీతం కూడా కాబట్టి అతను లారీ నడిపేటప్పుడు చాలా జాగృతగా నడుపుతాడు చాలా ఆలోచించి నడుపుతాడు మనకంటే చాలా కేర్ఫుల్ గా అయితే నడపడం అయితే జరుగుతుంది డ్రైవింగ్ చేసే సమయంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఒక డ్రైవర్ ఫేస్ చేస్తూ ఉంటాడు కొన్ని కొన్నిసార్లు ఆర్టీఓ అధికారులు ఆపుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అవమానపరిచేలా మాట్లాడుతూ ఉంటారు ఏదన్నా యాక్సిడెంట్ కానీ అనుకోని సంఘటన అన్నా జరిగితే చాలా చులకనగా చేసి మాట్లాడతారు కొడతారు ఇలాంటివి జరగకూడదు ఎందుకంటే అది అతని ప్రొఫెషన్ చాలా జాగ్రత్తగా తోలుతాడు ఒక డ్రైవర్కి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి చూడండి డ్రైవింగ్ ఫీల్డ్ అనేది అంత ఈజీ ఏం కాదు ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి ఏమీ తెలియదు ఒక ట్రక్ డ్రైవర్ తన ఇంటి నుంచి బయలుదేరాడు అంటే
మళ్ళీ తిరిగి వెళ్తాడో లేదో అనే విషయం కూడా డౌటే. చాలా కష్టమైన ఫీల్డ్ ఇది. కాబట్టి వీరికి ఎక్కడైనా ఏదన్నా ప్రమాదం జరిగినా ఏదన్నా అయినా మంచి ఇన్సూరెన్స్ ప్యాకేజీలు అనేది గవర్నమెంట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ సర్వీస్ సెక్టార్స్లో కానీ ఏమన్నా అయితే, ఏదన్నా ప్రాణాపాయమైన పరిస్థితులు ఏమన్నా వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవడం అనేది జరుగుతుంది. కానీ ట్రక్ ఫీల్డ్లో ఆ విధంగా ఉండదు. లారీ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే, ఇంకా ఒక లారీ డ్రైవర్కి ఏదన్నా అయితే చనిపోవడం కానీ ఏమన్నా జరిగితే ఆ కుటుంబం అనాథ అయిపోద్ది. సో ఇలాంటి సమయాల్లోనే మన ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి చూసారా, అలాంటి కంపెనీస్ ముందుకొచ్చి మంచి మంచి ప్యాకేజెస్ ఏమన్నా ఇవ్వగలిగితే అవి ట్రక్ డ్రైవర్ లైఫ్స్కి చాలా ఉపయోగపడుతుంది. వారికి ఏమన్నా అయినా సరే హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడవచ్చు, లేకపోతే వారి కుటుంబాలకు ఉపయోగపడవచ్చు, చాలా విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. మాలాంటికి టీమ్ ప్లే అనే కంపెనీస్ ఉన్నాయి. మేమైతే ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాము. సో ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ అనేది అతి పెద్ద బిజినెస్. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లేనిదే మన చేతికి ఏది రాదు, మన ఇంట్లో ఏ వస్తువు ఉండదు. సో మీకు ఎక్కువగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇండియాలో లారీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇన్సూరెన్స్ కంపెనీలు లారీ డ్రైవర్లకి మంచి ఇన్సూరెన్స్ ప్యాకేజీలు కానీ తీసుకురాగలిగితే అది వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది, మాకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మేము కూడా ఏమన్నా అయితే వెంటనే వారికి రెస్పాండ్ అవ్వడానికి, ఇన్సూరెన్స్లు కట్టుకోవడానికి మాకు ఆస్కారాలు ఉంటాయి. సో ఈ దిశగా మేము ఫ్యూచర్ వైపు ఎదురు చూస్తూ ఉన్నాము. మాకు ఏదన్నా మంచి ఇన్సూరెన్స్ కంపెనీస్ ట్రక్ డ్రైవర్స్కి వారికి సపరేట్గా మంచి ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ ఇస్తాయేమో అని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఏమో చెప్పలేము, ఫ్యూచర్లో ఏమన్నా రావచ్చు. ప్రస్తుతానికైతే పెద్దగా ఏమీ లేవు, కానీ ఫ్యూచర్లో ఏమన్నా రావచ్చు, రావాలని ఎదురు చూస్తున్నాము. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.